ఆది నదులు భయమున తడవాడిని సంతసమున తపసులు వేట్యం. ఏమి దర్శనం అండి మహానుభావులు పోతన గారిని. ఆ పిల్లలకి కొంచెం కొంచెం పాకడం, లేచి ఇలా నిలబడడం, అడుగేద్దాం అనుకోవడం, అడుగు వెయ్యలేక తడబడిపోయి గబుక్కుని కింద పడిపోవడం, లేకపోతే ఏమైనా కనపడితే అలా ఆధారం పట్టుకుని ఒక్క అడుగు తీసి అడుగేసి తను ఎక్కడికో విడిపోయినట్టు. ఒకటికి రక్షణ ఏమిటి అమ్మ, అందుకే లోకములను రక్షించేటటువంటి వాడు వాడు. వాడు భయపడిపోయిన వాళ్ళ వెనక్కి తిరిగి అమ్మ కోసం చూసుకునేవాడు. యశోద కనపడితే అమ్మయ్య అమ్మ ఇక్కడే ఉంది అని ఇంకొక అడుగు వేసినట్టు ఉండేవాడు. అమ్మ సంతోషపడిపోయి గజ్జెలు కట్టింది కాళ్ళకి, కడితే ఆ గజ్జెలతో పాపుతున్నాడు. ఆ పాకుతుంటే ఆ పాకేటప్పుడు వెనకాతలే గజ్జెలు కూడా కాళ్ళకి ఖల్ ఖల్ అన్నాయి. ఏదో వెనకాల వచ్చేస్తోంది అనుకుని వెనక్కి తిరిగి చూశాడు అమ్మని. అమ్మ బియ్యం ఏరుకుంటోంది. అయ్యో ఇంత అమాయకుడు ఏమిటాను, ఇంత పిరికాడి కాళ్ళ గజ్జలు కట్టాను రా, ఏం పర్లేదు పాకరా అంది అమ్మ. అంటే ఏమీ తెలియని వాళ్ళ కొంచెం గబగబా పాకేట్టే, పాకితే కాళ్ళ గజ్జలు కూడా గబగబా పాకితే అవి కూడా గల్ 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 అన్నాయి. అనేటప్పటికి భయమేసేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి గప 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 పాక్కుంటూ వచ్చేసి రెండు చేతులు ఎత్తేసి అమ్మ ఒళ్ళో వేసేసి అమ్మ ఒళ్ళోకి తలపెట్టి దూర్చేసి దాక్కుండిపోయాట. దాక్కుండిపోతే యశోద చూసి అయ్యో ఎంత అమాయకుడో, ఈ పిల్లాడు ఇంత భయస్థుడేమిటమ్మా అని ఆవిడ అనుకుంది. ఇంత భయం నటించిన కృష్ణుడు ఆ మట్టిలో పొరలాడి ఆడుకుని ఒంటి మీద మట్టి అంతా పోసుకుంటుంటే యశోద ఇంట్లో వెళ్ళిపోయింది. ఎవ్వరూ చెయ్యని దర్శనం పోతనగా తీశారు. అలా ఆడుకుంటుంటే ఎవరూ చూడాలి, పోతనగారు చూశారు. పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం కాదండి, ఇక్కడ నుంచి ఆంధ్రీకరించారు. అది పోతనగారి గొప్పతనం. ఆయన ఘట్టం రాస్తున్నారు, ఆయనకి కనపడ్డాడు కృష్ణుడు అలా ఆడుకుంటూ మట్టిలో. ఎంత దర్శనం చేశారంటే తలువులనంకిన ధరణీ పరాగంబు పూసిన నిధిభూతి పూతగాగా ముందర విలుగొందు ముక్తాలలామంబు తొగల సంగతి కాని తునకగాగా ఫలభాగంబుపై పరగు నవిలిగొట్టు కాముని కాల్చిన తల్లుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ బగుమెడ కప్పుగాగా హరవల్లులు రగ హరవల్లులు కాక బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియవలయునట్లు. ఏమి పద్యం రాశారు చూడండి, తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నిరి భూతి పూతగాక. ఆ ఒంటి కంటుకున్న మట్టి చూస్తే విభూతి రాసుకున్న పరమశివుళ్లే కనపడ్డట్టే. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నిరి భూతి పూతగాక ముందర వెలుగొందు ముక్తావలామంబు తొగల సంగటి కాని తునకగాక. అమ్మ ఆ కృష్ణుడికి పెద్ద జుత్తు, ఆ జుత్తంతా చక్క ముడేసి ఆ ముడి చుట్టూ రబ్బర్ బ్యాండ్లు ఎడతారు కదా, అలా ముత్యాలహారం పెట్టేది. ఆ ముత్యాలహారం చూస్తే అది ముత్యాలహారంలా కనపడటం లేదు నాకు. కళాభ్యాం చూడాలంకృత శతి కళాభ్యాం విజిత పప్పలాభ్యాం భక్తేశు ప్రకటిత పలాభ్యాం అన్నట్టు నాకు చంద్రమంగతో కూడిన పరమశివుని యొక్క శిరస్సు కనబడుతోందన్నారు. ముక్తాలలామంబు తొగల సంగటి కాని తునకగాక ఫలభాగంబు వైపరకు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాక. ఆ కృష్ణుడికి పెట్టిన ఆవిరి బొట్టు నాకు బొట్టులా కనపట్టలేదు, పరమశివుడి యొక్క లలాటమునందు పెట్టి ఉన్నటువంటి జ్ఞాననేత్రంలా కనపడుతోంది. మూడో కన్నులాగా ఆవిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాక కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాక. ఆయన మెడలో వేసుకున్నటువంటి హారానికి ఆ కృష్ణ పరమాత్మకి అమ్మ హారం మధ్యలో ఒక నీలపు పొడుగటి ఒక రత్నాన్ని పొదిగింది. అది కాంతి కంఠానికి తగులుతుంటే ఆయన ఆ రోజున హారాహల భక్షణం చేసి ఉదరము లోకంబులకు లోకంబులకు ఉదరము లోకంబులకును సదనంబకు పెరిగి శివుడు చటుల విశాగ్ని కుదురు కొన కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మలవసము క్రియ. కడుపులో లోకాలు ఉన్నాయని విషాన్ని మింగడం మానేసి కంఠాన్ని కంఠంలో గరళం పెట్టుకుంటే నీలకంఠుడైనట్టుగా నాకు కృష్ణుడి యొక్క కంఠంలో నీలకంఠుడు కనపడుతున్నాడన్నారు. ఆ ఘననీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాక హారవల్లులు ఒక హారవల్లులు కాక ఆ మెడలో వేసుకున్న హారాలు పరమేశ్వరుడు వేసుకున్నటువంటి బావుల్లా కనపడుతున్నాయన్నారు. హారవల్లులు ఒక హారవల్లులు కాక బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని తగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియదనయున్నట్లు. శివుడిల్లా కనపడ్డం కాదు, శివుడే కనపడ్డాడు నాకు. కనపడి ఏం చెప్పాడో తెలుసా, శివునకును తనకును వేరులేమి తెలియదలయునట్లు. పోతమ్మా శివుడికి కృష్ణుడికి అని రెండు లేవో, ఉన్నదొక్కటే చూసావా, కృష్ణుడిలో శివుడు, శివుడిలో కృష్ణుడు అని నాకు దర్శనమిచ్చి నాకు నన్ను ధన్యుణ్ణి చేశారన్నారు పోతన గారు. ఇది పోతన గారి దర్శనం అంటే. అటువంటి పరమాత్మ
అలా జన్మించి ఆ నందవ్రజంలో ఆడుకుంటుంటే పొంగిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆ నందవ్రజంలో పుట్టినటువంటి వాళ్ళదే అదృష్టం నిజంగా. ఆ రోజుల్లో ఆ కృష్ణుడితో కలిసి ఆడుకున్నారు, కృష్ణుడితో కలిసి పాడుకున్నారు, ఆ కృష్ణుడితో కలిసి చజ్జన్నం తిన్నారు. దారుణాతి దారుణమైన విషయం. ఆ గోపాలబాలులందరూ చుట్టూ నిలబడేవారు. ఆయన వాళ్ళు కూర్చునేవారు, నిలబడేవాడు. నిలబడి అన్నం తిండం దూష్యం, పైగా ఎడం చేతిలో పెట్టుకునేవాడు. చుట్టూ ఉన్నటువంటి ఈ గోపాలబాలులందరూ సజ్జన్నం తీసుకొచ్చి, కృష్ణ కృష్ణ ఇదిగో నాయ్ మా ఇంట్లోంచి నువ్వుల పిండి ఆవకాయ తెచ్చాను, గుమ్మడొడియం తెచ్చాను, అపరం తెచ్చానంటే అవన్నీ వేళ మధ్యలో పెట్టుకునేవాడు. కడుపున నిండుగా కట్టిన వలుబలో లాలిత వంశనాలంబు జనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరాణి కటా శంఖనిరికి. ఇవన్నీ ఆ కడుపు అయ్యి మొట్టి మీద ఉన్న ఉత్తరీయం తీసి కడుపుకు కట్టేసి దాంట్లో వేణువును దోపేసి పశువుల్ని పిలవడానికి ఉపయోగించేటటువంటి కొమ్ము పూరాన్ని తీసుకొచ్చి చంకలో పెట్టుకుని ఆ చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తా నెనయనునిచి సంగడీల నడుమ చక్కట కూర్చుండి నర్మభాషణముల నగవు నెరసి యాగభక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు నెరసి చల్లి కుడిచి. ఆ పిల్లలతో కలిసి సజ్జన్నం తిన్నాడు మహానుభావుడు. ఒకట రెండా ఎన్ని లీలలు చేశాడు ఆ కృష్ణలీలలు. బాలురకు బాలులేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబో జాక్షి. ఆ పిల్లలకి పాలు లేవని పాపం ఆ కొత్తగా పురుడొచ్చిన వాళ్ళు ఆవుల్ని ఆ దూడల్ని విప్పి పాలు పితుక్కుందామని చెప్పి ఆవుల్ని కట్టి ఉంచేవారు. సాయంకాలం అయ్యేటప్పటికీ దూడలు వదిలేసేవాడు. ఆ దూడ వెళ్ళి పాలన్నీ తాగేసేవి. తాగేసి అయ్యో 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 దూడలు వదిలేశాడు, పిల్లలకి పాలు లేవని వీళ్ళు ఏడుస్తుంటే ఎదురుకుండా చెట్టు మీద కూర్చొని నవ్వుతూ ఉండేవాడు. బాలులకు బాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే నంబోజాక్షి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగి తుదలా కడవలు వీరింట నీసుతుండిట వారికి వీరికి పెద్ద వాదయ్య సతి. వీళ్ళిల్లు చాలా మేము గొప్పవాళ్ళమని వీళ్ళకి అహంకారం. వాడికి ఏం లేదని వాడి మీద చిన్న చూపు. అందుకని కృష్ణ పరమాత్మ వెళ్ళి నీకు అహంకారం ఉందనే కదా, అందుకని ఆ కొండలో నెయ్యంతా తను తినేసేవాడు. కాదీకుండా ఎట్టి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసేవాడు. ఇదంతా ఏంటి, నిజంగా కృష్ణుడు ధూర్తుడేనే? ఆయన లీలల వెనకాతల ఉండేటటువంటి రహస్యం. నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణని అహంకరిస్తుంటారు కొంతమంది. రామకృష్ణ పరమహంస చెప్తారు, ఓ కట్టకు రూపాయి కాదు దొరికిందిట, దొరికితే అది తన బొరియలో పెట్టిందిట, మట్టిలో బొరియ చేసి పెట్టుకుని నా దగ్గర రూపాయి కాసు ఉందని పొంగిపోతుండేది అహంకారంతో. అట్నుంచో ఏనుగు నడిచొస్తోంది, నడిచొస్తుంటే ఇంతకు ముందు ఆ ఏనుగు నడిచొస్తుంటే కప్ప దూకి పారిపోయేది, ఇప్పుడు దాని గొరిలో రూపాయి కాసుంది. అందుకని కప్ప కాలెత్తింది ఏనుగు మీదకి, హాయ్ రూపాయి అండి నా గుడి మీద వస్తావు అని. దిక్కుమాలిన కప్పకి రూపాయి అంటే ఏనుగు మీద కాలెత్తరా? ఇంత ఐశ్వర్యం కలిగేటప్పటికీ ఒళ్ళు పైన తెలిసి రాదు, అంత అహంకారం పుట్టేస్తుంది. దాన్ని తీసేస్తాడు పరమాత్మ. ఎలసిరిదా వచ్చిన వచ్చును సరళితముగ నారికేల తలిదము భంగిం సిరిదా పోగిన పోవును కరిమింగిన నలగి పండు కరణిని సుమతి. ఆ ఎలా ఇచ్చాడో అలా తీసేస్తాడు, అహంకారం వస్తే తీసేస్తాడు. ఈ ఖాళీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఇప్పటి వరకు చేతకానివాడు చేతకాని వాడిని పక్కింట్లో తిట్టిన వాడి ఇంట్లో వీడిళ్ళు అక్కడ పడతాడు. పుట్టి వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు అన్నం తిండం మొదలెడతారు. అందుకని గభాలన ఎవరిని పడితే వాళ్ళని దూషించకు, ఎవరిని పడితే వాళ్ళని నింద చెయ్యకు, పేదరికాన్ని అసహించుకోకు. వారి ఇల్లు సొచ్చి కడవల దూరంబుగ నీ త్రాగి తుట మా కడవం వీరింట నీసుతుండిట వారికి వీరికి నీ పెద్ద వాదయ్య సతి. ఆడంజని మీకట పెరుగోటక నీ సుతుడు తాకి బొగయించుక తా కోడలి నూతింజరిమిన కోడలు ముచ్చనసు అత్త కొట్టెన తాంగి. అత్త కోడలు ఇద్దరు చేసే పని ఏమిటి, వెన్నంతా చేసి ఆ వెన్నంతా కుండలకెత్తి ఆ కుండంలో పెట్టి తమ తినరు ఇంకోళ్ళకి పెట్టరు. పడుకునేవారట. తండ్రి ధర్మం చేస్తే కొడుకుని పక్కన పెట్టుకోవాలి, తల్లి పెద్దలకి శుశ్రూష చేస్తే కూతుర్ని పక్కన పెట్టుకోవాలి ధర్మశాస్త్రం. ఎందుకని, తను సాధించినటువంటి ఐశ్వర్యాన్ని కొంత భాగాన్ని త్యాగం చేయడం కొడుకు నేర్చుకోవాలి, లేకపోతే ఆ వంశానికి ఉన్నత ఉండదు. అందుకని తండ్రి తాను చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోవాలి, కొడుకు చూసి నేర్చుకోవాలి. మా నాన్నగారు మహానుభావుడు అంత దానం చేసేవారండి. దేవీ నవరాత్రులు వస్తే మా నాన్నగారు పూజ చేసి విజయదశమి నాడు 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టేవారు, ఆ రోజు ఉపవసించేవారు మా నాన్నగారు అని కొడుకు చేయడం నేర్చుకోవాలి. కూతురి తల్లి పెద్దలకి శుశ్రూష చేసేటప్పుడు కూతురిని పక్కన పెట్టుకోవాలి. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే, అమ్మ వచ్చారా, పాలు తాగుతారా, కొంచెం కాఫీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా, సేద తీరుతారా అని ఇంటి ఇల్లాలు బాధ్యతగా మాట్లాడాలి, కూతురికి నేర్పాలి. ఇదో కరెక్ట్ గా మంచి సీరియల్ వచ్చే వాటికి వచ్చి పడిపోతారు ఇలాగా అని చెప్పి ఈవిడే విసుక్కుందనుకోండి, అదే కూతురికి వస్తుంది.
ఈవిడ వెళ్ళి ఇంకో ఇంటిని ఉద్ధరిస్తుంది రేపు పొద్దున్న. అందుకని ఎంత గొప్ప రహస్యాలు చెప్పారో చూడండి, వారి ఇల్లు సొచ్చి కడవల నోరందుక నేయి త్రాగి తుదనా కడవల్ వీరింటీసుతుండి వారికి వీరికి పెద్ద బాధయ్య సతి ఆడంజని మేకట పెరు ఓడక నీ సుతుడు తాగి ఒక ఇంచుకుతా కోడలి మూతిని జరిమిన అత్త కోడలతో కలిసి పెద్దలకి శుశ్రూష చెయ్యాలి. ఇంటికి ఎవరైనా మహాత్ములు వస్తే కోడల్ని పిలిచి, అమ్మ మీ మామగారికి చాలా అంత్యవాసి ఆయన, ఆయనంటే మీ మామగారికి భక్తి తత్పరత, వారు వచ్చారు, ఇవాళ వారు రావడమే మనకు అదృష్ట హేతువు, పలహారం తయారు చేయి, పాలు తయారు చేయి, వారికి అందించమ్మా, వారికి సేవ చేసినంత మాత్రం చేత నీ కడుపున మంచి కొడుకు పుడతాడు అని అత్తగారు చెప్పాలి. అంతేగాని ఆయన ఏమన్నా పెడితే చాలు తినేస్తాడు, అందుకని టిఫిన్ వాసన ఏం రానివ్వకు మూతకేయి కాసేపు అని చెప్పి అత్తగారే చెప్పింది అనుకోండి, అలాంటిది చూస్తే పరమాత్మ ఏం చేస్తాడంటే చిట్ట చివరికి ఈ అత్త మంత్రాన్ని ఉంటుంది, కోడలు చారున్నం కూడా పెట్టదు, తాను నేర్పిందే కదా. అందుకని కోడలి మూతిని జరిమిన కృష్ణుడు వెన్నంతా తినేసి వెన్న కాస్త కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. ఈవిడ లేచి అత్తగారు చూసుకుంది, కుండలో వెన్న లేదు, అత్త కోడలు జుట్టు జుట్టు పట్టు కొట్టుకున్నారు. త్యాగం నేర్పకపోతే చిట్ట చివరికి ఇళ్లల్లో జరిగేది ఇలాంటివి వస్తాయి. అది కృష్ణలీల కనుక అంతరార్థం. అంతేకాని ఆయన దురదృష్టం బట్టి ఆయనకేం నెమ్మదినవలసిన అగత్యం ఆయనకి ఏం లేదు. ఇంకో అంతరార్థం, అసలు లోపల భక్తి అనేటటువంటి పావని వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రం చేత కాల్చి పైకొచ్చిన తర్వాత శాస్త్రము యొక్క బలమనేటటువంటి నీళ్లు చల్లి మనస్సు అనేటటువంటి కవ్వాన్ని దింపి బుద్ధి అనేటటువంటి తాడు తిప్పి సంతత స్మరణం అనేటటువంటి చిలుకు చిలికితే అందులోంచి భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండలేనటువంటి స్థితి అనేటటువంటి వెన్న పుడితే అది నీటి మీద తేలితే సంసారంలో ఉండి భగవంతుణ్ణి కోరితే భగవంతుడికి దూరం అనేటటువంటి అగ్నిహోత్రం తగిలి ఏడిక్కిపోతే అటువంటి స్వరూపంలోంచి శుద్ధ జ్ఞానం అనేటటువంటి నెయ్యి పుడితే అది అన్యము కొరకు కాక భగవంతుడికే అయితే దాన్ని తినడానికి అనన్యాత్యంతయంతో మాం జేజన పర్యపాసతే తేషాం నిత్యాభిజుక్తానాం యోగక్షేమం మహాంగం. అది స్వీకరించడానికి ఆయన వస్తాడు. అందుకుని నెయ్యి తింటాడు తప్ప ఆయనకి నీతులు తినేయడం వెన్నలు తినేయడం అవన్నీ అవి కాదు. చోరలీన వెనకాతల గొప్ప రహస్యాలు ఉన్నాయి. అందుకని కోడలి మూతిని జరిమిన కోడలు ముచ్చను చునత్త కొట్టెలతాంగి. ఆయన మహానుభావుడు వెన్న తినేస్తున్నాడని ఓ తల్లికి ఎంత గొప్ప తల్లో చూడండి. ఆవిడ పుట్టి పుట్టడు నీడు దుంగిలబోయి వారిల్లు సొచ్చి ఆ వెళ్ళి కూడా ఆ కుండలు అందకుండా వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడో పైకి కట్టేశారు ఉట్టి కట్టి, కింద పెడితే తినేస్తున్నాడు. ఈయనేం చేశాట, తా ఉట్టి అందక రోలు పీటలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కింద కింద ఒక పెద్ద తూటు నరించి మీ పట్టి మిగడ పాలు చెరలు పట్టి తాను సమోదరి. ఆ అందం కూడా చూడండి, తలోదరి తలోదరి అంటే చిక్కిపోయిన కడుపున్నది. ఓ నీ కడుపు చూస్తే చిక్కిపోయినట్టుంది యశోద, నీ కొడుకు ఏమిట మాట తిట్టిపోదనుకుంటాడు అని అడగడం అన్నమాట. ఎంత గొప్ప మాటలో చూడండి పోతన గారివి, అమ్మా ఇంట్లో కుండల కింద ఎడితే వెన్న తినేస్తున్నానని ఉట్టి కట్టాం. వచ్చాడు, కుండ కింద లేదు, పీటలు వేసుకున్నాడు, రోలు వేసుకున్నాడు, పైకెక్కాడు. పైకెక్కిన వాడికి కూడా ఇంకా చెయ్యరదామంటే కుండ అమ్మలేదు, చూశాడు అటు ఇటు ఇంత పైకి కట్టారా అని కుండ కిందకి అన్నం పెట్టాడు. కింద కారిపోతోంది, చక్కగా పంపు కింద నీళ్లు తాగినట్టు చెరలు పట్టి తావితలో దరి చక్కగా ఇలా దోషిళ్లతో పట్టుకుని అంతా తాగేశాడు, విడిపోయాడు. ఇంకా ఒక తల్లిట గంటలు కట్టింది, ఇలా ఉట్టి కట్టేస్తే తినేస్తున్నాడు, గంటలు కట్టేశాం అనుకోండి కుండ చుట్టూ వచ్చి ముట్టుకున్నాడు ఆ గంటలు మోగుతాయి, గమనమా లేచి పట్టుకోవచ్చు. ఆ గంటలు కట్టేస్తే కృష్ణ పరమాత్మ అక్కడ దాకా వెళ్ళి సమస్త బ్రహ్మాండములను శాసించేవాడు. దిక్కుమాల గంటకి చెప్పలేడు నువ్వు మోగద్దని, అందుకని ఆయన అన్నట్ట గంటలారా మోగకండి అన్నట్ట. అలాగే మహాప్రభు అన్నయ్యట, అంటే ఈయన వెళ్ళి ఆ కుండ పట్టుకున్నాడు, కుండలోంచి వెన్న తీసేశాడు, ఆ గంటలేం మోగలేదు. ఈ తీసి చేత్తో పట్టుకున్నప్పుడు గంటలు మోగలేదుట, ఆ కుండ వదిలేశాడు. వదిలేసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నట్టు మోగేట గంటలు, అది మీ అసాధ్యం కూడా మోగద్దన్నాను కదా, కుండ వదిలేశాక మోగేరేమిటి అన్నయ్యట. అంటే ఆ గంటలు అన్నయ్యట ఏం చెయ్యం మహాప్రభు, నీకు నివేదన చేసినప్పుడు మోగడం మాకు అలవాటు, ఓం ప్రాణాయ స్వాహ అన్నప్పుడు మోగిస్తాం కదా, నువ్వు నోట్లో పెట్టుకున్న నైవేద్యం ఏంటి మోగ్యం మా అలవాటి అన్నయ్యట గంటలు. అదే నాకు గంటలు కట్టింది ఒక తల్లి. ఇంకొక తల్లి చెప్పింది, ఏం చెప్పమంటావమ్మా, నీ కుమారుడు మా ఇంటికి వచ్చాడు, వేలుకులకి నాకంటే నువ్వు వేలుకు మరి ఎవ్వడనుచు వికవిక మగిమా, వేలుకుల గోడపైనో హేలావతి నీత మూజుడు ఎంగిలి చేశాడు. ఈవిడ పెద్ద పరాధాల కట్టింది పులిహార చక్రమంగళి అన్నీని కరెక్ట్ వేసింది ఎవరు చూడకుండా,
వేసేసి ఓం ప్రణయ స్వాహ అని నైవేద్యం పెడుతోంది. ఆ బయట కూడా అమ్మా మూడు రోజులు అయిపోయిందమ్మా, స్పృహ తప్పిపోతోందమ్మా, ఒక్క పిత్తర కవలం పెట్టండమ్మా, అమ్మో 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 ఇది ముందు భగవంతుడు తినాలని చెప్పి నైవేద్యం పెడుతోంది. ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు, తెర తీశాడు, లోపలికి వచ్చాడు, ఇంత చక్రపొంగలు తను తినేశాడు, మిగిలింది ఆ ద్వారం మీద ఉన్న పరమాత్మ నోటికి రాసేశాడు. శివాలయంలో నంది మూతికి అరికిపండు ముక్క రాసేస్తుంటారు కొంతమంది, అదంతా భక్తి. అలా ఆయన తోక కింద దీపం పెడతారు, వీడి వెనకాల పెడితే ఎలా ఉంటుంది వీడికి? నిజంగా నువ్వు నందీశ్వరుణ్ణి చూస్తే ఆయన తోక కింద దీపం పెడతావా? ఆయన కూర్చునేవన్నీ కూర్చొనివ్వద్దు, కాస్త దూరంగా పెట్టాలి దీపం. అంటే ఆయన తోక కింద ఎట్టేస్తే వీడు పుణ్యం ఎక్కువ. కొంతమంది విధిభక్తి, దానికి అర్థం ఉండదు, అరటిపండు అక్కడ పెడితే చాలు, ఇలా ఒలిచేసి ఆ ముక్క తీసేసి ఆయన మూతికి తావీయడం. వీడు వెళ్ళిపోతారు ఇంతంత ఈగలు ఆయన మూతి చుట్టూ. ఆయనేమో శివుడు తప్ప నాకేం వద్దురా అని శివుణ్ణి చూస్తుంటాడు. వీడు అరటిపండు మూతికి రాసి వీడు వెళ్ళిపోతాడు. అది భక్తి అనాలో వినయం అనుకోవాలో ఏమిటో అర్థం కాదు, ధూర్త భక్తి ఏమో అనిపిస్తుంది నాకు. నువ్వు అలా ఆ వేలుపులకి నాకంటే నువ్వు వచ్చే అక్కడ లోపలికి నాకంటే ఏమున్నాడు ఏంటి, అంటే దీనికి పెడుతున్నావు అని చెప్పి ఆ చక్రబంధం తినేసి కాస్త ఆ మూతికి రాసేసేట ఆ కుటుంబ విగ్రహం మూతికి. ఈవిడ నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత మధ్య మధ్య పానీయం సమర్పయామి అని కళ్ళిప్పింది. చక్రబంధలు కూర్చుని తినేశాడు, కాస్త అలా అలా రాస్తున్నాడు. అదేమిటి కృష్ణ అండి, వేలుపులకి నాకంటేనే నాకంటే దేవుళ్ళు ఉన్నారు ఏది, వేలుపు మరి ఇవ్వదనసు వికవి కనకి మా వేలుపుల గోడ పైన హేలావతి నీతనూజు డెంగిలి చెయ్యం. గొప్ప మాట చూడండి, వేలుపుల గోడ పైన, మరి ఇంట్లో దేవుళ్ళు ఎక్కడుంటారో తెలుసండి, గ్యాస్ పొయ్యి చట్టా కింద, బెడ్రూమ్ కి పెద్ద మెజర్మెంట్ ఉంటుంది, డ్రాయింగ్ రూమ్ కి పెద్ద మెజర్మెంట్ ఉంటుంది, భగవానుడి పూజా మందిరానికి చోటు ఉండదు. అది మాత్రం సాధారణంగా గ్యాస్ స్టవ్ల దీని కిందో లేకపోతే ఫినాయిల్ సీసాలు అవి పెట్టుకునేటటువంటి చిన్న బూట్లోనో వాడు ఒదిగి ఒదిగి కూర్చుని ఉంటాడు. వాడి ఇల్లంతా రక్షించేయాలి. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపదాంత్యార్థం అన్నీ ఇచ్చేస్తుండాలి. ఒదిగి ఒదిగి ఆ బుద్ధింకల చుట్టూ పాకుతుంటే ఫినాయిల్ వాసన పీలిస్తూ చిన్న పిసరి ఎలర్జీ లేకుండా ఆయన ఉండాలి. వీడు మహాభక్తుడు. ఇలా మన భక్తి అలా ఉంటుంది. అదే అక్కడ చూపించారు వెలుపుల గోడ పైన. ఏమిటి వాళ్ళ గోడ, వాళ్ళ వెలుపు ఆ గోడ అంతే, వివేకానందుడు తిక్కే. పూజామందిరంలో పూజ చేయడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోదాం అనుకోవడం నేను. ఎక్కడ లేదు పూజామందిరం, సమస్త బ్రహ్మాండములు పూజామందిరం, పరమశివుడు అయి ఉన్నాడు. అది చూడ్డం మానేసి నీ పూజామందిరం ఒకటే పూజామందిరం అంటారా, ఎదుగు అంటారు అలా. అది ఒక్కటేనా దేవుడు? నీ ఎదురుగున్న అన్నార్తితో నిలబడినవాడు దేవుడు. అది చూడలేని బ్రతుకు తప్పు. వేలుపుల గోడ పైన హేలావతి నీతనూజు డెంగిలి చేశాను. కొడుకులు లేరని వకసతి వగవగా తన్ను మగనిగా వేయకునని కొడుకులు కలిగిదరని పై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. ఆడవాళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మగవాళ్ళందరూ పశువులు తోలుకోవడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పాపం అందరూ కొత్త కోడలు ఏడుస్తారు. ఏమిటోనమ్మా నాకు కడుపు పండలేదు, పిల్లలు పుట్టలేదు, మా అత్తగారు నన్నేమో నీకు ఇంకా కడుపు పండలేదు అని బెంగెట్టుకుంటోంది అని. అంటే కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడో గబరవా వచ్చాడు. అయ్యో నీకు కొడుకు పుట్టలేదా, మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పుడతాడు, నన్ను మొగుడిని చేసుకో టక్కన కడుపు వస్తుంది అన్నాడు. యథార్థంగా నా సొంతం ఏం చెప్పట్లేదు మహాప్రభో, అదే రాశారు. కొడుకులు లేరని వకసతి వగవగా తన్ను మగనిగా గైకొనినను కొడుకులు కలిగిదరని పైబడినాడు. హరణంగా మీద పడ్డట్టు వచ్చి పైబడినాడు. ఇది వినుము శిశువు పనులే తల్లి, చిన్నపిల్లలు చేసే పనులే ఇవి అని అడిగారు వాళ్ళు యశోప్ దగ్గరికి వచ్చి. అంటే నిజంగా పరమాత్మ ధూర్తుడు అప్పటికి కృష్ణుడు చాలా చిన్నపిల్లవాడు. అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి, ఒకరికి పిల్లలు లేరంటారు, ఒకరికి పిల్లలు ఉన్నారంటారు, ఒకడు ఆవిడ గొడ్రాలంటాడు. ఎంత తప్పు మాట చూడండి సంస్కారంలో అది. ఆవిడ గొడ్రాలుగా ఉండిపోవడానికి ఆవిడ భర్తకి తెలియని విద్యతో నీకు తెలియడం వల్ల నువ్వు కొడుకు పిల్లలకి తండ్రి అవ్వలేదు. కానీ వారి ఎందు భగవద్ అనుగ్రహం ప్రసరించలేదు, నీ ఎందు భగవద్ అనుగ్రహం ప్రసరించింది. నీ స్వరూపాన్ని నువ్వు కుమారుడిగా చూసుకోగలిగావు, మరి అనుగ్రహం కలగలేదు. అందుకే అమ్మవాచార్యులు వారు అంటారు, పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే. నాకు ఎప్పుడు ఈ ఘట్టం దగ్గర ఆ కీర్తన గుర్తొస్తుంది. పుట్టు గొడ్రాళ్లకు కూడా బిడ్డలిచ్చే గోవిందుడైన ఆయన్ని నమ్ముకుంటే బిడ్డలిస్తాడు. అందుకని నా భర్త వల్ల బిడ్డలు పుడతారు, భార్య వల్ల బిడ్డలు పుడతారు కాదు, బిడ్డలు పుట్టడం అనేటటువంటిది ఇంట్లో కొంతమందికి ఒక బ్రహ్మాండమైన జాగ్యం ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ బెడ్రూమ్ అని అది చాలా గొప్పగా ఉంటే వాళ్ళ ఇల్లు చాలా గొప్ప అనుకుంటారు. అనుకుని మా బెడ్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలండి, మా బెడ్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలండి. ఎంత అజ్ఞానంతో కూడుకున్న మాట తెలుసా అండి,
జన్మ జన్మాంతర దుస్సంస్కారం చేత నోటి వెంట వచ్చే మాట. ఒక స్థాయి వరకు పిల్లలు తొక్కని పట్ట ఇంటికి అలంకారం, ఒక స్థాయి దాటిపోయిన తర్వాత బిడ్డలు తొక్కని పక్క ఇంట్లో ఉన్నది అంటే అది నీ సంస్కారములకే లోపం. విదురుడు చెప్పేశాడు, తండ్రికి ఐశ్వర్యములను ఐశ్వర్యం ఏమిటో తెలుసా? కొడుకు పక్కన పడుకోవడం. అంటే ఎప్పుడు కొడుకు పట్టని పట్టుకు నీ తండ్రే పడుకోవాలండి, ఆ రక్కండి. అంటే తండ్రి కుమారునితో కలిసి ఉండుట. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు చేతకాని వారయ్యో కాకినాడ పట్టణంలో ఉంటే ఇళ్ళిస్తామన్నారు ఆయనకి. చేతకాని వారే వెళ్ళిపోలేదు కొడుకుల దగ్గరికి. అంచకాలమునందు కొడుకు దగ్గర ఉండమని శాస్త్రం నిర్దేశించింది. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. అందుకని వెళ్ళిపోయారంటే నా కొడుకు దగ్గరే ఉంటానని. ఆ కొడుకు మొన్న అపలాచార్య స్వామి వారి శరీరం విడిచిపెడితే సంస్మరణ సభకు వచ్చి ఏమన్నారో తెలుసా అండి శ్రీనివాస్ గారు? 72 సంవత్సరములు మా నాన్నగారు ఇంట్లో ఉంటే వారు మాట్లాడిందే శాసనం. అసలు నాకు 50 ఏళ్ళు వచ్చాయని కానీ, ఇంటిని నిర్వహించాలని కానీ నాకు తెలియదు. మా నాన్నగారు ఏది పిలిచి చెప్తే అదే నేను చేశాను. ఒక్కసారి మా నాన్నగారు లేకపోతే ఏమిటో ఒడ్డున పడిపోయిన చేపపిల్లలా కొట్టుకుపోతున్నాను. ఇంతమంది మా నాన్నగారిని తలుచుకుంటున్నారట, వీళ్ళందరి మధ్యలోకి ఓసారి వస్తే ఉపశాంతి కలుగుతుందని కాకినాడ వచ్చానన్నారు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి సంబంధం. ఆ రోజుని పొంగిపోయాను. శ్రీనివాస్ గారు అన్నారు, ఆయన నాకు శాస్త్రం నేర్పారు, నాకు సంప్రదాయం నేర్పారు, ఉపనయనం చేశారు, మంత్రం నేర్పారు, అనుష్ఠానం నేర్పారు, పురాణాలు నేర్పారు, ప్రవచనం నేర్పారు, హోమం నేర్పారు, ఇంటికి దక్షత నేర్పారు. పెద్దవారే ఇంట్లో తెల్లవారు లేస్తే ఉండేవారు, మరి కాళ్ళకి నమస్కారం చేసుకునేవాడిని. వారు లేని లోటు నాకు ఎలా కూడుతుందన్నారు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత, కలిసి ఉంటేనే అనుబంధం. అందుచేతనే పరమాత్మ రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. అందుచేత కొడుకులు లేరని వగసతి వగవగతన్ను మగదిగా గయ్యుకునెనను, కొడుకులు కలిగదరని పై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి, చేబంతి తప్పపడినని ప్రాబల్యము తోడవచ్చి భవనము వెనుకన్, మా బిడ్డ జలకమాడక నీ బిడ్డడు వలువ తెచ్చే నెలతొకటకుని. ఇంకొక ఆవిడ వచ్చి చెప్తోంది, అమ్మ మా అమ్మాయి సాయంకాలం వచ్చి స్నానం చేస్తోందమ్మా బాత్రూమ్ లో. స్నానం చేస్తుంటే ఏమంటే మీ ఇంట్లో బంతి అడిపోయింది ఒకసారి తెచ్చుకోనా అన్నాడు. చేబంతి తప్పిపడినది ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్, మా ఇంటి వెనకాకుండా ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బంతి తెచ్చుకోవడం మానేసి మా అమ్మాయి స్నానం చేద్దామని బట్టలు ఇప్పి గోడ మీదేస్తే ఆ బట్టలు నీ పట్టుకు పారిపోయాడు. మా అమ్మాయి బట్టలు లేవు మర్రో 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 అని అడుగుతుంటే అప్పుడు వచ్చాడు. అప్పుడు మేము బట్టకెళ్ళి పాపం ఇంకో బట్టలు ఇచ్చాం. ఏం పనులు అమ్మాయి ఈ పనులు? నిజంగా కృష్ణుడు చరికితనంలో అలాంటి పనులు చెయ్యొచ్చా? అది కాదు దాని అర్థం. మనకి అష్టమూర్తి స్వరూపం అని పరమశివుడు 8 మూర్తులుగా ప్రకాశిస్తుంటాడు. ఊరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాం సుప్పుమాన్ ఇద్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాన్యక్కించిత విద్యతే వృషితాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శంకర భగవత్పాదులు అష్టమూర్తి తత్వంలో సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు కానీ చంద్రుడు ప్రకాశిస్తున్నప్పుడు కానీ ఆయనకి ఎదురుగా దిగంబరంగా నిలబడకూడదు ప్రయత్నపూర్వకంగా. అదే ఆ గోపికావస్త్రాపహరణ ఘట్టంలో కూడా వాళ్ళు నీళ్లలో దివస్త్రమై స్నానం చేయడం చేత మీకు ప్రతిబంధకం వచ్చింది, దాన్ని తీయడానికి నమస్కారం చేయమన్నానని చెప్పాడు భగవానుడు. అందుచేత అదిగో ఆ పాపమును క్షమింపచేయడం కోసమని ఆ వస్త్రములను తీసుకెళ్లిపోయాడు. తప్ప నిజంగా బట్టలెత్తుకుపోయేటంతటి దుశ్శీలుడు కాడు కృష్ణుడు. అందుకని ఒక్కొక్క శ్లోకం వెనకాతల, ఒక్కొక్క పద్యం వెనకాతల, ఒక్కొక్క లీల వెనకాతల జాతికి సందేశం ఇచ్చారు. నా కొడుకును నా కోడలు ఏకతమన పెనక పాము నీతడు దైవం కోక విరుంగక పాలిన కోక విడని నీసుతుండు గుణమి గుణాట్య. అందుక ఆవిడే, అమ్మా మా అబ్బాయి మా కోడలు మంచి మధ్యాహ్నం వేళ ఇద్దరు వివస్త్రమై ఒంటి మీద నూలు పోగు లేకుండా మంచం మీద పడుకుని రమిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో మీ అబ్బాయి రోహిణీకాంతి? మంచి మధ్యాహ్నం వేళ కిటికీలోంచి చూశాడు. ఎక్కడి నుంచో పావును దాన్ని పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి కిటికీలోంచి చెయ్యెట్టి ఆ పావుని మీద విసిరేశాడు. విసిరేసేటప్పటికి రోహిణీ కార్తిక అందరి ఇళ్లలో పడుకున్నారు. మా అబ్బాయి మా కోడలు వెంటనే పావును చూసి భయపడిపోయి ఒంటి మీద బట్టలు లేకుండా బయటకు పరిగెత్తుకొచ్చారు. బయటకు వస్తే పోనీ ఎవరు లేరు, ఊరుకోవచ్చు కదా. కోకలెరుంగక పారిన కూకలిడని నిసుతుండు, రెండు 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 వాళ్ళు ఇద్దరు నిలబడుతున్నారు అని అందరినీ పిలిచి మరీ చూపించాడు. గుణమే గుణాఖ్య, ఇది ఎవరన్నా మంచి పని అమ్మా? ఏమిటి దీని రహస్యం? మనకి ఒక నియమం ఉంది. స్నాతకం చేసేటప్పుడు పెళ్లి కొడుకుని మామగారు అడుగుతారు, నువ్వెన్నడూ దిగంబరంగా స్నానం చేయకుండా ఉంటావా అని అడుగుతాడు. అడిగితే నేను ఉంటాను అని మామగారికి మాట ఇచ్చిన తరువాత కన్యాదానం చేస్తారు. పిశాచగ్రస్తం అవుతుంది శరీరం పురుషుడు ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేస్తే. అందుచేత అక్కడ మిట్ట మధ్యాహ్నం వేళ రమించినా అసుర సంఖ్య వేళ రమించినా రాక్షసులు కుమారులుగా జన్మిస్తారు. అందుకని
కామక్రీడకి కూడా సమయం నిర్దేశింపబడింది. సూర్యభగవానుడు ప్రకాశిస్తుండగా భార్యాసంగమం నిషిద్ధం. అటువంటి పని చేసేటటువంటి వాడు సంసార సర్పద స్థానాం జంతునాం వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం అంటాడు చంద్రశేఖర అష్టకంలో మార్కండేయ మహర్షి. అలా నువ్వు కామము చేత కరవబడ్డావని చెప్పడం కోసమని పాము విసిరేడైన ప్రవర్తన నేర్పాడని. నువ్వు జీవితంలో చెయ్యవలసినటువంటిది నేర్చుకో. ఏమిటా ప్రవర్తన? పశువులని ప్రవర్తనని. అందుచేత ఒక్కొక్క లీల వెనకాతల ఒక్కొక్కటి చూపించి మహానుభావుడు మనందరి కోసమని అజాయమానో బహుధా విజాయతే పరమాత్మ మనందరి మధ్యలో ప్రకాశించి మనందరినీ ఉద్ధరించి భీష్ముడు చెప్పుకుంటాడు. భక్తికి ఎంత లొంగిపోయాడంటే కృష్ణ పరమాత్మ ఆ ఒక్క పద్యం చెప్పి పూర్తి చేసేస్తాడు. ఆయన గురించి భీష్ముడు ఒక్కటే మాట చెప్తాడు. భీష్ముడు యుద్ధానికి బయలుదేరే ముందు ప్రతిజ్ఞ చేశాడు. నేను కృష్ణ పరమాత్మ యుద్ధానికి బయలుదేరే ముందు ఆయన ప్రతిజ్ఞ చేశారు, నేను అస్త్రం పట్టను, కేవలం సారథ్యం చేస్తానని. భీష్ముడు సర్వసైన్యాధిపతిగా యుద్ధానికి వస్తున్నాడు. భీష్ముడికి చెప్పారు, కృష్ణుడు సారథ్యం వహిస్తాట, అస్త్రం పట్టట. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తానన్నాడు. భీష్ముడి ప్రతిజ్ఞ నెరవేరాలా, కృష్ణుడి ప్రతిజ్ఞ నెరవేరాలా? భగవంతుడు నెగ్గుతాడా, భక్తుడు నెగ్గుతాడా? అంపశయ్య మీద పడిపోయిన కృష్ణుడు భీష్ముడిని అడిగాడు, భీష్మ ఇది ఆ కృష్ణుణ్ణి స్తుతి చేశాడు భీష్ముడు. అప్పుడు చెప్పాడు, ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి, ఆయన అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే ఎన్ని బాణములు ప్రయోగించేశాడంటే భీష్మాచార్యులు వారు ఆ రోజున, ఆ ముందు సారథిగా కృష్ణ పరమాత్మ నిలబడ్డారు, కనుక అర్జునుడు ఉన్నాడు. భీష్ముడు ప్రయోగించినటువంటి అస్త్రములను తిప్పి కొట్టలేకపోయాడు అర్జునుడు. ఆ రథానికి తగిలేశాయి. అర్జునుడి ఒళ్ళు ఒళ్ళంతా తూట్లు కింద కొట్టేశాడు. నెత్తులు కారిపోతోంది. వెనక్కి తిరిగి చూశారు కృష్ణ పరమాత్మ. తాను సారథ్యం వహిస్తుండగా తనని నమ్ముకున్నటువంటి భక్తుడు విజయుడు తన వెనకాతల ఉన్నాడు, తుక్కు కింద కొట్టేస్తున్నాడు భీష్ముడు ఎదురుకుండా నిలబడి. తన ఆయన ఆడడానికి ప్రతిజ్ఞ చేశాడు అస్త్రం పట్టనే, మరిచిపోయాడు అంతేట. నేను ఉండగా నా భక్తుణ్ణి నా కొట్టాలా అని కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఒక్కసారి రథం నుంచి దూకేటప్పటికీ ఆ చెవులకు పెట్టుకున్న కుండలాలు ఇలా ఊగేట, ఊగితే కుండలముల కాంతి ఆకాశం అంతా కప్పేసింది. కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలావునగు బాటు చేయబుమన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నీడు భీష్ముని చంపుదు నిలుగాతు విడువు అర్జున యటంచు మత్తి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుంటూ దిక్కునాకు అని చెప్పుకున్నాడు. ఆ రథం నుంచి దూకి చక్రం చేత్తో పట్టేసి ప్రతిజ్ఞ మర్చిపోయాడు. మర్చిపోయి సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకుని వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం దారి కింద పడిపోయింది. ఉత్తరీయం పడిపోయిందన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. వచ్చేస్తుంటే అర్జునుడు వెనకాతలు పరిగెత్తుకుంటూ వచ్చి రథం దూకి నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ బావా బావా అర్జునుడు చేతకాని వాడై భీష్మాచార్యుల వారు వేసిన బాణాల్ని ప్రతిఘటించలేకపోతే కృష్ణుడు చేత్తో సువర్చన చక్రం పట్టుకున్నాడని నువ్వు పదులు లోకం చెప్పుకుంటుంది. నా పరువు తీసేయము బావా అని వెనకాతల వెంటబడి కాళ్ళు పట్టుకుంటున్నట్ట. మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి ఏనుగు మీద దూకేటటువంటి సింహంలా వచ్చేస్తూ నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు అర్జున, ఇవాళ భీష్ముని చంపేస్తా నిన్ను రక్షిస్తాను. నిన్ను కాదు విడువు అర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. తన ప్రతిజ్ఞ మరిచిపోయి సుదర్శన చక్రం పట్టుకుని నన్ను చంపేస్తానని వచ్చాడే వాడు నాకు దిక్కు. తనని నమ్ముకున్న వారి కోసం తన ప్రతిజ్ఞ కూడా పక్కన పెట్టేస్తాడు. కోటన గారు అంటారు ఒక చోట, ఎవరికి కావాలి ఆ బ్రహ్మపదవి? బ్రహ్మపదవి నాకు అక్కర్లేదన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. ఎలా బ్రహ్మపదం వేదములకు వీక్షింపగారాని నిన్ను లోకమున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం సారాపాది సమస్త భావములు నీ ఎందే సమర్పించు ఈ వేలంద్ ఒక్కని పాదరేణువులపై వేష్టించినంచాలదే. ఎవరిగా ఆ బ్రహ్మపదవి నాకు అక్కర్లేదు కృష్ణ. ఈ లోకంలో రాశీభూతమైన పరబ్రహ్మానివి కృష్ణుడివిగా నిరతిశయ ఆనంద స్వరూపుడివి నందప్రజల్లో తిరుగుతుంటే నీతో కలిసి ఈ గోపాల బాలు అందరూ తిరుగుతున్నారా? తిరుగుతూ వీళ్ళు ఎంత అదృష్టవంతులయ్యా. కౌగిట చేర్చుచు చెట్టపట్టుచు తమ్ముచు గుర్తుచు నగచు
తద్దయు కైవడి కుడి ఆడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పుని. కృష్ణ కృష్ణ అంటూ నిన్ను కౌగులించుకుంటున్నారా? నీ మీద పడిపోతున్నారా? నిన్ను తంతున్నారా? నిన్ను గుద్దుతున్నారా? నీ మీద పడుతున్నారా? నీతో ఆడుకుంటున్నారా? నిన్ను పిలుస్తున్నారా? నీతో పాడుతున్నారా? నీతో తింటున్నారా? నీతో పడుకుంటున్నారా? ఎవరికి కావాలయా చంద్రముఖ బ్రహ్మవలవి? అక్కడ కూర్చుని నేను ఏం చేయను? నాకు అక్కర్లేదు. నాకేం కావాలో తెలుసా? నీ చుట్టూ తిరిగేటటువంటి ఈ గోపాల బాముల యొక్క ఎవరో ఒక్క బాముడి పాదములకు అంటుకున్నటువంటి ఇంత పాద పమాటాన్ని లేత ఆకుతో తీసి నా కిరీటీల మీద చల్లుకుంటాను. చాలు, నాకంతకన్నా బ్రహ్మబలం అక్కర్లేదు. ఎంత అహోభగ్యం అహోభగ్యం నందగోప ప్రజోగతాం ఎంమిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటారు అసలు వారు మూలంలో. ఎవరికి కావాలయా బ్రహ్మపదవి? రాజీభూతమైన పరబ్రహ్మము కృష్ణుడై నడుస్తోంది భూమి మీద. ఎంత అదృష్టవంతుల నంద ప్రజల్లో ఉన్న ప్రజలంటారు మహానుభావుడు మన కోసమని ఎన్ని లీలలు. యమునా బీజ మృదంగ మధ్యములు రోజం తీర గౌపోహర్ష మనోజ్ఞితంబుగేయముగ జంజత్కాలి సవ్యాలి భోగ రంగ తలంగ మహాతలంగ పదంబునన్ కంజాక్షి నిర్మద్దలక్ష్యము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్ గత దామోదరు పాఠఘాతనకతుల్ వేవేల సందంబులం ప్రసభాతోపము చూప బాపపన వృక్షతామండలం వతహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాశ్యంబులం సుణితం దశగల్ దంష్టలు నుగ్గుగాక గరళవత్మి జ్వాలికల్ వెల్వడం. అతన్ని నమ్ముకున్న వాళ్ళ కోసం కార్యమర్దనం చేశాడు, బకాసురుణ్ణి వధించాడు, పూతన సంహారం చేశాడు. తన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని రక్షించడం కోసమని తాను ఎంతకైనా జారిపోయాడు. అంతటి మహాపురుషుడు ఆచార్యుడు భగవద్గీతను ఇచ్చాడు. అటువంటి పరమాత్మ ఆ కృష్ణ నామం ఒక్కసారి చెప్పుకుంటే చాలిన జీవితంలో పాపములు పతాపంచలేకపోతాయి. శంకరులు అంటారు హరిగోవిందంలో,